ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ వస్తుంది దాని తర్వాత ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా న్యూ వీడియో పెడితే కనుక మీ యొక్క జరుగుతుంది సో ఈ విధంగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ప్రముఖ కంపెనీ టెక్స్ట్ బుక్ సంస్థ నుండి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో టెక్స్ట్ బుక్ లో ఉన్న జాబ్స్ కి సంబంధించిన వివరాలు అప్లికేషన్ వివరాలు వచ్చేసి మనం ఈ వీడియోలు కూడా తెలుసుకుందాం సో ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి మనము రెండు విధాలుగా అయితే జాబ్స్ అనేది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మనము డైరెక్ట్ టెస్ట్ అప్లై ద్వారా అప్లై లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీకు ఆల్రెడీ ఇండెడ్ వెబ్సైట్ ఉంటే కనుక ప్రొఫైల్ ఉంటే కనుక దాని నుండి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క టెక్స్ట్ బుక్లో వచ్చేసి మనకు ఫ్రీ లాన్సర్గా డిటిపి ఆపరేటర్ తెలుగు కావచ్చు మరాఠీ కావచ్చు తమిళ్ కావచ్చు మనకైతే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు వచ్చేసి తెలుగు డిటిపి ఆపరేటర్ కింద అయితే ఫ్రీ లాన్సర్ కింద ఆ యొక్క టెక్స్ట్ బుక్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్స్ అనేది కూడా హైరింగ్ అయితే చేసుకుంటున్నారు సో ఆ జాబ్కి సంబంధించి వివరాలు వచ్చేసి మన వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో టెక్స్ట్ బుక్ అనేది ముందుగా టెక్స్ట్ బుక్ అనేది గురించి తెలుసుకుందాం సో టెక్స్ట్ బుక్ వచ్చేసి ఎడూ ఎడు ఎడు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ అన్నమాట సో దీంట్లో ఆన్లైన్ ద్వారా యూపీఎస్సి పిఎస్సి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఇలాంటి గవర్నమెంట్ కావచ్చు లేకపోతే వేరే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాసెస్ అనేది కూడా ఈ యొక్క టెక్స్ట్ బుక్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే డీ డేటా ఎంట్రీ అండ్ డ్యూటీ ఆపరేటర్ ఫ్రీలాన్సర్కి అయితే మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో వీళ్ళకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఏదైనా డేటా ఉండొచ్చు సో దానికి సంబంధించిన వర్క్ మీద అయితే మనము వాళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో సిస్టంలో అయితే మనము డేటా ఎంట్రీ కింద అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఆస్వెల్ ఆ డీటీపీ ఆపరేటర్ కదా ఫ్రీలాన్సర్ కింద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది కంటెంట్ వచ్చేసి మీకు అంత టీమ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట రెస్పాన్సిబుల్ ఫర్ టైపింగ్ అండ్ అప్లోడింగ్ అవర్ సర్వర్ సో ఏదైతే బయట నుండి డేటా వస్తుందో ఆ డేటా అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ డాటాను వచ్చేసి మీరేమో వాళ్ళకి సంబంధించిన టెక్స్ట్ బుక్ సర్వర్లో వచ్చేసి డేటా ఎంట్రీ ఎంట్రీ చేసి డేటా మొత్తం ఏదైతే ఉంటుందో డాటా ఆ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళ సర్వర్లోకి అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సింపుల్ వర్క్ బట్ గుడ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి సో మీకు ఈ మూడు లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మాత్రం టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి ఫర్ మినిట్ వచ్చేసి మీరు ఫిఫ్టీ టు సెవెంటీ వర్డ్ ఫర్ మినిట్ అయితే టైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ సో ఎంఎస్ ఆఫీస్ మీద కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలైతే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇంకా ఎవరైనా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఇలాంటి ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఏదైనా కంప్యూటర్ సంబంధించిన షార్ట్ టైం కోర్సెస్ వన్ మంత్ టూ మంత్స్ కోర్సెస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే కదా కనుక మీకైతే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా అయితే అప్లై చేయండి ఇది ఒక సిస్టమ్ వర్క్ అనమాట ఫ్రీ లాన్సర్గా అయితే మనము వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు సో కింద వచ్చేసి మనకు అప్లై లేని టూ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా సో మనం వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఇండెడ్ ప్రొఫైల్ ద్వారా అయితే కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క వెబ్సైట్కి సంబంధించిన లింక్ వచ్చేసి డైరెక్ట్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుండి అయితే మీరు నేరుగా అయితే ఒక జాబ్స్ అనేది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్